How to add subscription in serials. Anu, spoken tutorial ku swagatam. E tutorial lo, oka kotta serial koraku subscription ni ela jodinchalo nechukuntamu. E tutorial ni record cheyadaniki nenu Ubuntu Linux operating system 16.04 mariyu Koha version 16.05 nu upayogistunnanu. ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి. మరియు మీరు కోహాలో అడ్మిన్ యాక్సెస్ ని కూడా కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే దయచేసి ఈ వెబ్‌సైట్ లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి. మునుపటి ట్యుటోరియల్ లో మనము కేటలాగ్ సీరియల్ సబ్స్క్రిప్షన్స్ ను ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఈ ట్యుటోరియల్ లో సీరియల్స్ కొరకు కొత్త సబ్స్క్రిప్షన్ ను ఎలా జోడించాలో నేర్చుకుంటాం. సూపర్ లైబ్రేరియన్ యూజర్ నేమ్ బెల్లా మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్స్ లో వివరించినట్లుగా సీరియల్ సబ్స్క్రిప్షన్ కొరకు ఒక కొత్త వెండర్ ను సృష్టించండి. నేను ముంబై జర్నల్ సప్లయర్ అనే పేరును ఇస్తాను. తర్వాత నేను ఒక ఈమెయిల్ ఐడి mumbaijournals@gmail.com ను జోడిస్తాను. ఈ చెక్ బాక్స్ లు ప్రైమరీ ఎక్విజిషన్స్ కాంటాక్ట్, ప్రైమరీ సీరియల్స్ కాంటాక్ట్, కాంటాక్ట్ అబౌట్ లేట్ ఆర్డర్స్ మరియు కాంటాక్ట్ అబౌట్ లేట్ ఇష్యూస్ తనిఖీ చేయాలని గుర్తుంచుకోండి. ఈ వివరాలు ఈ ట్యుటోరియల్లో తర్వాత ఉపయోగించబడతాయి. అదేవిధంగా మీరు మీ వెండర్ యొక్క వివరాలను నింపాలి. మనము సబ్స్క్రైబ్ చేయవలసిన జర్నల్ యొక్క స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూపిన అన్ని వివరాలను ఒక్కొక్కటిగా నేను నా కోహా ఇంటర్ఫేస్ లో ప్రవేశపెట్టబోతున్నాను. కోహా ఇంటర్ఫేస్ కు వెళ్దాం. ఇప్పుడు కోహా హోమ్ పేజీపై సీరియల్స్ ను క్లిక్ చేయండి. తెరుచుకునే పేజీపై న్యూ సబ్స్క్రిప్షన్ ను క్లిక్ చేయండి. ఇది యాడ్ ఏ న్యూ సబ్స్క్రిప్షన్ అని చెప్పే మరొక కొత్త పేజీని తెరుస్తుంది. ఇక్కడ మనం కొన్ని వివరాలను నింపమని ప్రాంప్ట్ చేయబడతాము. వెండర్ కొరకు రెండు ఖాళీ పెట్టెలకు పక్కనే ఉన్న సెర్చ్ ఫర్ వెండర్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఒక కొత్త విండోలో ఒక కొత్త పేజీ సీరియల్ సబ్స్క్రిప్షన్ సెర్చ్ ఫర్ వెండర్ తెరుచుకుంటుంది. వెండర్ నేమ్ ఫీల్డ్ లో నేను ముంబై జర్నల్ సప్లయర్ అని టైప్ చేస్తాను. ఇక్కడ మీరు మీ వెండర్ యొక్క పేరును నింపవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్ యొక్క కుడి భాగంపై ఉన్న ఓకే బటన్ పై క్లిక్ చేయండి. వెండర్ సెర్చ్ రిజల్ట్స్ ను చూపుతూ ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. క్రింద ఉన్న టేబుల్లో సెలెక్ట్ సెక్షన్ క్రింద వెండర్ పేరుకు పక్కనే ఉన్న చూజ్ పై క్లిక్ చేయండి. అదే పేజీ యాడ్ ఏ న్యూ సబ్స్క్రిప్షన్ మళ్లీ తెరుచుకుంటుంది. ఈ ట్యుటోరియల్లో తర్వాత ఇది మనకు ఉపయోగపడుతుంది కనుక ఈ పేజీని మూసివేయవద్దు. తర్వాతది రికార్డ్. రికార్డుకు పక్కనే రెండు ఖాళీ పెట్టెలు ఉన్నాయి. ఈ ఖాళీ పెట్టెల క్రింద రెండు ట్యాబ్లు ఉన్నాయి, సెర్చ్ ఫర్ రికార్డ్ మరియు క్రియేట్ రికార్డ్. ఒకవేళ ఈ రికార్డ్ ఇప్పటికే ఉన్నట్లయితే సెర్చ్ ఫర్ రికార్డ్ పై క్లిక్ చేయండి. లేకపోతే తమ సీరియల్ కొరకు ఒక కొత్త ఎంట్రీని సృష్టించడానికి క్రియేట్ రికార్డ్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. మునుపటి ట్యుటోరియల్లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ అనే శీర్షికతో ఒక సీరియల్ ను మనం ఇప్పటికే కేటలాగ్ చేసి ఉన్నాము కనుక మనము సెర్చ్ ఫర్ రికార్డ్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం. ఒక కొత్త విండో కేటలాగ్ సెర్చ్ తెరుచుకుంటుంది. కీవర్డ్ ఫీల్డ్ లో ఇండియన్ ఎంటర్ చేయండి. తర్వాత పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న సెర్చ్ పై క్లిక్ చేయండి. ఒక కొత్త పేజీ సెర్చ్ రిజల్ట్స్ ఫ్రమ్ 1 to 1 of 1 తెరుచుకుంటుంది. ఇది ముందు ఎంటర్ చేసిన క్రింది వివరాలను కలిగి ఉంది. టైటిల్ ఇండియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ, పబ్లిషర్ స్ప్రింగర్ ISSN 0046-8991.
మీరు ఎంటర్ చేసిన వివరాలను మీరు చూస్తారు. తరువాత టేబుల్ యొక్క కుడి మూల వద్ద ఉన్న చూస్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ విండో మూసుకుంటుంది మరియు ఎంటర్ చేసిన వివరాలు పేజీపై కనిపిస్తాయి. యాడ్ ఏ న్యూ సబ్స్క్రిప్షన్ క్రింద రికార్డ్ ఫీల్డ్లో నా కేసులో ఇది సంఖ్య 3ను చూపిస్తుంది. ఇది మీరు చేసిన ఎంట్రీల యొక్క సంఖ్యను బట్టి మీ ఇంటర్ఫేస్లో భిన్నంగా ఉండవచ్చు. కొనసాగుదాం. నేను క్రింది వాటిని ఎలా ఉన్నవి అలా వదిలివేస్తాను. ముందుకు వెళ్దాం. లైబ్రరీ కొరకు నేను డ్రాప్ డౌన్ నుండి స్పోకన్ ట్యూటోరియల్ లైబ్రరీని ఎంచుకుంటాను. ఒకవేళ అవసరమైతే మీరు పబ్లిక్ నోట్ మరియు నాన్ పబ్లిక్ నోట్లలో నింపవచ్చు. నేను వాటిని ఖాళీగా వదిలివేస్తాను. తర్వాతది పేట్రన్ నోటిఫికేషన్. నేను డ్రాప్ డౌన్ నుండి రూటింగ్ లిస్ట్ను ఎంచుకుంటాను. గ్రేస్ పీరియడ్ కొరకు నేను 15 డేస్ను ఎంచుకుంటాను. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ టు డిస్ప్లే టు స్టాఫ్ కొరకు నేను 4ని ఎంటర్ చేస్తాను. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ టు డిస్ప్లే టు ది పబ్లిక్ కొరకు 4ని ఎంటర్ చేస్తాను. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఒక కొత్త పేజీ యాడ్ ఏ న్యూ సబ్స్క్రిప్షన్ తెరుచుకుంటుంది. సీరియల్ ప్లానింగ్ సెక్షన్ కొరకు క్రిందివి ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇష్యూ పబ్లికేషన్ డేట్ కొరకు నేను 01/01/2017 ఎంటర్ చేస్తాను. ఫ్రీక్వెన్సీ కొరకు నేను 1/3 మంత్స్ను ఎంచుకుంటాను, అంటే డ్రాప్ డౌన్ నుండి క్వార్టర్లీ. సబ్స్క్రిప్షన్ లెంగ్త్ డ్రాప్ డౌన్ నుండి ఇష్యూస్ ఎంచుకోండి. ఒకవేళ ఇప్పటికే ఎంచుకోబడి లేకపోతే ఎంటర్ అమౌంట్ ఇన్ న్యూమరల్స్ కొరకు ఎటలో 4ని ఎంటర్ చేయండి. సబ్స్క్రిప్షన్ స్టార్ట్ డేట్ 01/01/2017 ఎంటర్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఎండ్ డేట్ 01/12/2017 ఎంటర్ చేయండి. నెంబరింగ్ ప్యాటర్న్ కొరకు డ్రాప్ డౌన్ నుండి వాల్యూమ్ నెంబర్ను ఎంచుకోండి. లొకేల్ డ్రాప్ డౌన్ నుండి ఇంగ్లీష్ను ఎంచుకోండి. ఒకవేళ భాష ఇంగ్లీష్ కాకపోతే మీరు డ్రాప్ డౌన్ నుండి సరైన ఎంపికను ఎంచుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ మరియు నెంబర్ కొరకు టేబుల్లో క్రింది వాటిని ఎంటర్ చేయండి. బిగన్స్ విత్ వాల్యూమ్ 57, బిగన్స్ విత్ నెంబర్ 1, ఇన్నర్ కౌంటర్ నెంబర్ 4. ఏమైనా మీరు ఒకవేళ ప్యాటర్న్ టైప్ ని మార్చాలి అనుకుంటే షో హైడ్ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ పై క్లిక్ చేయండి. ఎంట్రీస్ ను ఎడిట్ చేయడానికి అడ్వాన్స్డ్ ప్రెడిక్షన్ ప్యాటర్న్ టేబుల్ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న మోడిఫై ప్యాటర్న్ పై క్లిక్ చేయండి. గమనించండి, ప్యాటర్న్ నేమ్, వాల్యూమ్, నెంబర్ ఉండాలి. నెంబరింగ్ ఫార్ములా వాల్యూమ్ ఎక్స్, నెంబర్ వై ఉండాలి. అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ ప్యాటర్న్ టేబుల్లో కోహా అప్రమేయంగా లేబుల్ కొరకు విలువలను ఎంచుకుంటుంది. కోలం ఎక్స్ కొరకు వాల్యూమ్గా, కోలం వై కొరకు నెంబర్గా. బిగిన్స్ విత్ కోలం ఎక్స్ కొరకు 57గా, కోలం వైని 1 మరియు ఆపై. ఇప్పుడు పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న టెస్ట్ ప్రిడిక్షన్ ప్యాటర్న్ బటన్ పై క్లిక్ చేయండి. అదే పేజీపై కుడి భాగం వైపు ప్రిడిక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ప్రిడిక్షన్ ప్యాటర్న్ నెంబర్, పబ్లికేషన్ డేట్ మరియు నాట్ పబ్లిష్డ్ యొక్క వివరాలను చూపిస్తుంది. చివరగా పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న సేవ్ సబ్స్క్రిప్షన్ బటన్ పై క్లిక్ చేయండి. ఒక కొత్త పేజీ సబ్స్క్రిప్షన్ ఫర్ ఇండియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ క్రింది వివరాలతో తెరుచుకుంటుంది. ఇన్ఫర్మేషన్, ప్లానింగ్, ఇష్యూస్ మరియు సమ్మరీ. ప్లానింగ్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. క్రిందివి తనిఖీ చేయండి. స్టార్టింగ్ విత్ ట్యాబ్ వాల్యూమ్ మరియు నెంబర్ 57 మరియు 1 ఉండాలి. రోల్ ఓవర్ ట్యాబ్ వాల్యూమ్ మరియు 99999 మరియు 12 ఉండాలి.
తర్వాత ఇష్యూస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇది క్రింది వివరాలను చూపిస్తుంది. ఇష్యూ నంబర్ గా వాల్యూమ్ 57 మరియు నంబర్ 1. ప్లాన్డ్ డేట్ గా 01/01/2017. పబ్లిష్డ్ డేట్ గా 01/01/2017. పబ్లిష్డ్ డేట్ టెక్స్ట్ ఖాళీగా ఉంటుంది. స్టేటస్ ఎక్స్పెక్టెడ్. దీనితో జర్నల్ సబ్స్క్రిప్షన్ విజయవంతంగా జోడించబడింది. సబ్స్క్రిప్షన్ ఆఫ్ సీరియల్స్ ను జోడించడానికి కారణం జర్నల్స్, మ్యాగజైన్స్, సీరియల్స్, న్యూస్ పేపర్స్ మరియు ఒక సాధారణ షెడ్యూల్లో ప్రచురించబడిన ఇతర అంశాలు సరి అయిన పద్ధతిలో ఉంచడానికి. ఇప్పుడు మీరు కోహా నుండి లాగౌట్ చేయవచ్చు. అలా చేయడానికి కోహా ఇంటర్ఫేస్ యొక్క కుడి ఎగువ మూలకు వెళ్ళండి. స్పోకెన్ ట్యూటోరియల్ లైబ్రరీపై క్లిక్ చేసి ఆపై డ్రాప్ డౌన్ నుండి లాగౌట్ ఎంచుకోండి. ఇది మనల్ని ఈ ట్యూటోరియల్ చివరకు తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం. ఈ ట్యూటోరియల్లో మనము ఒక కొత్త సీరియల్ కొరకు సబ్స్క్రిప్షన్ను ఎలా జోడించాలో నేర్చుకున్నాం. అసైన్మెంట్ కొరకు జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ కొరకు కొత్త సబ్స్క్రిప్షన్ను జోడించండి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు రాయండి. ఈ ఫోరంలో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ ఎన్ఎంఈఐసిటీ ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.